న్యూస్. ధర్నా చౌక్ లో రణరంగానికి కారకులు ఎవరు? అసలు వచ్చింది వాకర్సేన? వాకర్స్ ఇంత పెద్దవారికి దిగుతారా, లేకపోతే వాకర్స్ ముసుగులో మరెవరైనా వచ్చారా? అయితే వారెవరు? ఇలాంటి ప్రశ్నలు అటు రాజకీయ పార్టీలను ఇటు సామాన్యులను కూడా వెంటాడుతున్నాయి. అయితే ధర్నా చౌక్ లో వాకర్స్ ముసుగులో కొందరు పోలీసులే విధ్వంసం సృష్టించారంటున్నాయి ప్రతిపక్షాలు. ఇంత పెద్ద గొడవకు దిగింది వాకర్సేనా? వచ్చామా, వాకింగ్ చేసుకున్నామా, ఇంటికి వెళ్లామా అనుకునే వాకర్స్ ఇంత పెద్దవారికి ఎందుకు దిగారు? అసలు రచ్చకు దిగింది వాకర్స్ కాదా అంటే కాదంటున్నాయి ప్రతిపక్షాలు. వాకర్స్ ముసుగులో కొందరు విధ్వంసానికి దిగారని మండిపడుతున్నాయి. ధర్నా చౌక్లో ప్రతిపక్షాలను అడ్డుకోవడానికే పోలీసులు వాకర్స్లాగా వచ్చారని ఆరోపిస్తున్నాయి ప్రజాసంఘాలు. అందులో ఓ ఎస్ఐ కూడా ఉన్నారని ఆరోపిస్తున్నాయి. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మార్నింగ్ వాకర్స్ ముసుగుల రణరంగం సృష్టించారని మండిపడుతున్నాయి. నిరసన తెలిపేందుకు వస్తే దాన్ని హింసాత్మకం చేసేందుకు కుట్ర ప్రకారం విధ్వంసానికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఈమె ఒక సిఐగా ఉండి ఈమె ఏదైతే ఉందో ప్లే కార్డు పట్టుకున్నది. ఇట్లా మఫ్తీలో చాలా మంది పోలీసులు ఉన్నారు. మరొక వైపున కార్పొరేటర్స్, ఈ కార్పొరేటర్స్ ఉన్నారు. అసలు కాలనీ వాసుల ముసుగులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, పోలీసులు కూడా మఫ్తీలో ఉండి ఈ ధర్నా చౌక్ ఉద్యమాన్ని అణిచివేయడానికి, లేకుంటే ఏదో ఘర్షణ పాత్రం సృష్టించడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేశారు. ఒక ప్లాన్ పథకం ప్రకారంగానే వీళ్ళు ప్రయత్నం చేశారు. దాంట్లో ఈరోజు జరిగింది, అనేక మంది సిపిఐ కార్యకర్తలకు, సిపిఎం కార్యకర్తలు, నుడిమ కార్యకర్తలు జరిగింది. పోలీసు కుట్రలు కుతంత్రాల నడుమ కూడా ప్రభుత్వము ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ, మఫ్తీ పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇవాళ శాంతియుతంగానే ఈ కార్యక్రమం పూర్తి చేసుకోగలం. ఇక్కడ స్థానిక ప్రజలు మేము వేరు కాదు, వాళ్ళ సమస్యలు మేము పట్టి లేకుండా లేము. మేము ఇదివరకే టీడీపీ గారికి, ఇతర పోలీసు అధికారులకు చెప్పినాం, మీరు ఏ సమస్యలైనా అఖిల పక్షాన్ని సమావేశపరిచి శాంతియుతంగా పరిష్కరించడం చెప్పి కోరినా, కానీ అఖిల పక్షాన్ని పిలవడానికి బదులుగా మీరు పెంచుకోండి అన్నట్టుగా పోలీసులు వ్యవహరించండి. ఇది అన్యాయమైనటువంటి ధోరణి. ఈ ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు ఈరోజు ఏదో స్థానికులు ఏదో అబ్జెక్ట్ చేస్తున్నారని వాళ్ళు తయారు చేసి కొట్లాడకు పంపించి, ఇదంతా ఈ ప్రభుత్వం పోలీసుల కుట్ర బుద్ధి. అయితే ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు పోలీసులు. పోలీసులు ఎలా చేస్తారు, ఇన్ని సంవత్సరాల నుంచి ధర్నా చౌకులు ఉండాలా లేదా అనేది నడుస్తూనే ఉందండి. సిటీ డెవలప్ అవుతున్నప్పుడు దానికి కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ క్రమంలో మనము పోలీసు రోల్ ఏమిటంటే శాంతి భద్రతను కాపాడే రోలే, తప్పితే మాకేమీ ప్రొయాక్టివ్ రోల్ ఉండదు. మరోవైపు ప్రజాసంఘాలు, జేఏసీ ఆరోపణలను తప్పుపట్టింది టీఆర్ఎస్. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు దాడి వారు చేసి నింద తమపై వెయ్యాలని ప్రయత్నిస్తున్నారంటూ ఎదురు దడికి దిగారు. స్థానికులే 1000 మంది వచ్చారు, స్థానికులే. నువ్వు దానికన్నా ఒక అంతా రెండు అంతా వచ్చినావు గంతే. అది వచ్చి మావలం కొడితే స్థానికులం కొడితే వాళ్ళ కుర్చీలు ఇరుకొడితే ఇక ఏమి చేసేకున్నా ఇక వీళ్ళు ధర్నా చౌక్ సాధించాలని చెప్పనే మొండి వైఖరితో ఉన్నారు. ప్రభుత్వం రేపు కోర్టు ఏం చేస్తుందో, ఏం తీర్పిస్తుందో చూద్దాం. ఏ ఒక్క కాలనీ వాసి కూడా తిరిగి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయకపోగా, వీళ్ళు దాడి చేస్తుండగా అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకొని ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని పారిపోయినటువంటి దృశ్యాలు టీవీల ద్వారానే చూసినాం. కాబట్టి ఎవరు కూడా, ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త పాల్గొననటువంటి వాకర్స్ మాత్రమే, చుట్టుపక్కల కాలనీల వాళ్ళు మాత్రమే పాల్గొన్నటువంటి ధర్నా చౌక్లో జరిగినటువంటి ఇవాళ ఆ కార్యక్రమాన్ని దాడి చేసింది టీజేఏసీ అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు. మొత్తానికి జేఏసీనే రణరంగం సృష్టించిందని ప్రభుత్వం, అధికార పార్టీ కార్యకర్తలు మఫ్టీలో ఉన్న పోలీసుల విధ్వంసాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. అయితే అసలు కారకులు ఎవరనేది తేల్చాల్సింది పోలీసులే.